చిత్తూరు జిల్లా కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంస్థను యథావిధిగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు వైకాపా కుప్పం ఇన్‌చార్జ్ భరత్ రెస్కో చైర్మన్ సెందిల్ పేర్కొన్నారు. కుప్పం రెస్కోకు సంబంధించి గత 2 ఏళ్లుగా లైసెన్స్ రెన్యువల్ కాక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఏపీ ఎస్పీ డీసీఎల్ లో రెస్కోను విలీనం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి రెస్కోను యథావిధిగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. कुप्पम रेस्कोनु यदाविधिगा कोनसागिंचालंटू मंत्री पेद्दिरेड्डी रामचंद्रारेड्डी द्वारा मुख्यमंत्री जगन मोहन रेड्डी की पलुमार्लु विज्ञप्ति चेसिन नेपथ्यंलो रेस्कोनु कोनसागिस्तू उत्तर्वुलु जारी चेसिनट्लु वारु तेलिपारु. గత 2 సంవత్సరాలుగా ఈ కుప్పం రెస్కోకి రెన్యువల్ రాక లైసెన్స్ రాక గౌరవనీయ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దృష్టికి ఈ విషయం చైర్మన్ గారు పదే పదే తీసుకొనిలి ఇదే విషయాన్ని కుప్పం ప్రజలకు రెస్కో అనే సంస్థ అవసరం చాలా ఉంది. దయచేసి ఈ రెస్కో అనే సంస్థని మీరు ట్రాన్స్కోలో విలీనం చేయొద్దండి. మేము బోర్డర్ లో ఉండేటటువంటి ఒక నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు ప్లస్ ఒక 13 పంచాయతీలు వీకోట వీళ్ళందరికీ కూడా ట్రాన్స్కో నుండి ట్రాన్స్ఫార్మర్స్ గాని లేకపోతే కరెంట్‌కి సంబంధించి ఏ పనైనా కూడా అంత త్వరగా జరగదు. ట్రాన్స్కోలో విలీనం అయిపోతే అనేటటువంటి విషయాన్ని ఒకసారి కాదు 2 సార్లు కాదు పదే పదే సీఎం గారి దృష్టికి మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ రోజు మళ్ళీ గవర్నమెంట్ సైడ్ నుంచి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి దాని మీద కూడా రాటిఫికేషన్ ఇచ్చి గవర్నమెంట్ మళ్ళీ లైసెన్స్ ఇవ్వడానికి సానుకూలంగా స్పందించి రెస్కోని కంటిన్యూ చేస్తున్నామని మనకి ఈ రోజు సెక్రటరీ గారి దగ్గర నుంచి లెటర్ రావడం లైసెన్సరీ రావడం ఒక చాలా అద్భుతమైన విజయం అనే నేను చెప్పాలి. దీనికి చాలా మంది మంత్రివర్యులు గాని మా ఎంపీ రెడ్డపన్న గారి ఒక కాన్షియన్స్ ఇన్చార్జ్ గా నేను కూడా పడినటువంటి కష్టం ఎంతున్నా కూడా చైర్మన్ గా సెందిల్ గారు పడినటువంటి కష్టం అందరికంటే ఎక్కువగా ఉందని ఖచ్చితంగా ఈ సమావేశం ద్వారా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అంతే కాకుండా రెస్కోలు రాష్ట్రం మొత్తం మీద 3 రెస్కోలు ఉన్నప్పటికీ మిగిలిన 2 రెస్కోల్ని ఆల్రెడీ మర్జ్ చేసేయడం ఈ కుప్పం రెస్కోని మాత్రం కంటిన్యూ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి వర్యులకు మా జిల్లా ప్రతినిధి రామచంద్రారెడ్డి గారికి ఎనర్జీ మినిస్టర్ బాలనేని గారికి కూడా మేము చాలా కోఆపరేటివ్ మినిస్టర్ గారికి కూడా చాలా రుణపడి ఉంటాము. కుప్పం ప్రజలందరం కూడా ఇలాగే కుప్పం రెస్కో కంటిన్యూ చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు కూడా కుప్పం రెస్కో మర్జ్ కాదు. ప్రజలందరికీ కూడా ఎలాగైతే సంక్షేమ పథకాలు వాలంటీర్స్ ద్వారా వెంటనే అందిస్తున్నారో అదే విధంగా కుప్పం రెస్కో తరపు నుండి కూడా ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందించి వారికి అవసరమైనటువంటి విషయాలన్నీ కూడా రెస్కో ఆఫీస్ నుండి చేపిస్తామని కూడా మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరొకసారి ఈ లెటర్ ఇచ్చినందుకు లైసెన్స్ మళ్ళీ రెన్యూ చేసినందుకు కూడా మంత్రివర్యులకి ముఖ్యమంత్రి గారికి ఇద్దరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.